ఈ రోజు కదా ఉప్పు వ్యాపారి ఉప్పలూరు గ్రామంలో ఒకప్పుడు భూమయ్య అనే చిన్న వ్యాపారి నివసించేవాడు అతనిది పేద కుటుంబం భార్య ఇద్దరు పిల్లలున్నారు అతను చిన్న పెట్టుబడితో ఉప్పు వ్యాపారం చేసేవాడు తన కంచెరగాడి మీద అటు ఇటూ రెండు ఉప్పు మూటల్ని వేలాడదీసేవాడు ఆ గాడిదను చుట్టుప్రక్కల గ్రామాలలో తిప్పి ఉప్పు అమ్ముకుని సాయంకాలానికి ఇంటికి చేరుకునేవాడు అతనికి ఓ అలవాటుంది మనిషి చాలా మంచివాడు దైవభక్తి ఎక్కువ ఇంటి నుంచి బయలుదేరి పక్క ఊరు వెళ్ళేప్పుడు దారిలో ఒక పాడుబడిన అమ్మవారి గుడి ఉండేది ఆ గుడి ఏనాటిదో గాని ఇప్పుడు పాడుబడిపోయింది భక్తులు గుడికి రావటం మానుకున్నారు కాని భూమయ్య మాత్రం గుడి ముందు గాడిదన ఆపకుండా వెళ్లేవాడు కాదు తన వ్యాపారం బాగా సాగాలని దండం పెట్టుకునేవాడు అంతేకాదు తనను ధనవంతుణ్ణి చేస్తే గుడిని పునరుద్ధరించి అమ్మవారికి పూర్వవైభవం తీసుకొస్తానంటూ వేడుకునేవాడు గ్రామదేవతైన ఆ అమ్మవారు అతడి ప్రార్థన విందో లేదో తెలీదుగాని మాత్రం అక్కడ ఆగి దండం పెట్టుకునిదే ముందుకు వెళ్లేవాడు కాదు ఇలా ఉండగానే ఓ రోజున ఎప్పటిలాగే భూమయ్య గాడిదను తోలుకుంటూ ఉప్పు వ్యాపారానికి బయలుదేరాడు అమ్మవారి గుడి గుడిదగ్గిరాగి రోజులానే భక్తితో ప్రార్థించుకుంటున్నాడు గాడిదను అదిరించి ముందుకు సాగాడు అయితే అతని అదృష్టమో దురదృష్టమో గాని గుడి దాటి కొంత దూరం ప్రయాణం చేయగానే ఆకస్మికంగా మబ్బులు పట్టి కుండపోతుగా వర్షం కురిసింది గాడిద వీపు మీద మూటల్లోని ఉప్పు వర్షానికి కరిగిపోయింది ఉత్త సంచులు మాత్రమే మిగిలాయి జరిగిన నష్టానికి భూమయ్య దుఃఖానికి అంతులేదు లాభం పోతే పోయింది తన పెట్టుబడి కూడా వానకు కొట్టుకుపోయింది చేతిలో రోకల్లేవు రేపు ఉప్పు మూటలు కొనడానికి పెట్టుబడి ఎవరిస్తారు ఇంటికెళ్లి భార్యాబిడ్డలకి ముఖం ఎలా చూపించాలి ఉప్పు కరిగి వానపాలవడంతో ఇక వెనక్కి తిరిగి పాడుబడ్డ గుడి దగ్గరికి వచ్చేశాడు వర్షంలో అక్కడే గుడి మండపంలో కూర్చొని తన కష్టాలు తలుచుకుని భోరున ఏడ్చాడు అతడి పరిస్థితి చూసి జాలిపడిన గ్రామదేవత భూమయ్య ముందు ప్రత్యక్షమైంది ఏమిరా ఏడుస్తున్నావు ఏం కష్టమొచ్చింది నీకు అని అడిగింది ఆ ప్రశ్న వినగానే అమ్మవారి మీద విపరీతమైన కోపం ఉంచుకొచ్చింది భూమయ్యకు ఎందుకు లేదల్లి గిల్లీ ఏడవద్దనటం నీకే చెల్లింది నీకు చెప్పుకునే కన్నా ఆ బండరాయికి ముక్కుకుంటే నయం నీకు తెలీదా నీకు చెప్పకుండా ఏ రోజన్నా వ్యాపారానికి వెళ్ళేనా పైగా నాకు అదృష్టాన్నిస్తే నీ గుడి బాగు చేయిస్తానని కదా చూడు ఈవేళ ఉన్నది కూడా పోయింది వర్షం కురిపించి నా వ్యాపారం నాశనం చేశావు రేపు నేను ఎలా బ్రతకాలి అంటూ ఏడుస్తూనే అమ్మవారిని నిలదీసి నిష్ఠూరంగా మాట్లాడాడు అయినా కూడా తన భక్తుడైన మీద కోపం చూపలేదు అమ్మవారు జాలిపడింది నీ పరిస్థితి నాకు అర్థమైందిరా నా మీద అలగకు నీకు ఉపకారం చేస్తాను అంటూ చిన్న ఇత్తడి గంటను అతడి చేతిలో ఉంచింది ప్రతి ఉదయం నన్ను తలచుకొని ఈ గంట మోగించు ఇది నీకు ఐదు బంగారు నాణాలిస్తుంది వాటితో వ్యాపారం చేసుకుని బ్రతుకు కాని ఒక్క మాట ఈ గంట గురించి నీ భార్యకి చెప్పకు ఎవరికీ చెప్పకు అంటూ హెచ్చరించి అంతర్ధానమైంది అమ్మవారు ఆ రోజు నుంచి భూమయ్య దశ తిరిగింది అదృష్టం వరించింది తన కుటుంబానికి ఉప్పు వ్యాపారానికి రెండు బంగారు నాణ్యాలు సరిపోతాయి రోజుకి మూడు బంగారు నాణ్యాలు మిగిలేవి తన వ్యాపారం పెరగటంతో లాభాలు కూడా వచ్చిపడ్డాయి సంవత్సరం తిరిగేసరికి తన ఆర్థిక ఇబ్బందులు తీరాయి చక్కటి ఇల్లు కట్టుకున్నాడు అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం పాడుబడ్డ గుడిని బాగుచేయించి ధూప దీప నైవేద్యాలను ఏర్పాటు చేశాడు ఎప్పటిలా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు కొలుపులు తీర్చుకోవడానికి గుడికి రానారంభించారు ఇలా ఉండగా ఓ రోజు తన పడగ్గదిలో ఉంచిన ఇత్తడి గంట కనబడలేదు భూమయ్య కంగారు పడ్డాడు భార్యను పిలిచి అడిగాడు అదా దిష్టిబొమ్మలా ఎందుకనిపించింది పాత సామాన్లతో పాటు ఆ గంటను కూడా అమ్మేశాను అంది అసలు విషయం తెలియని ఆ మహా ఇల్లాలు కొంప ముంచేవే ఎవరికి అమ్మేవో చెప్పు అంటూ కోప్పడ్డాడు పొరుగురు పానకాలరావు కదా పాత సామాన్ల వ్యాపారి వాడికే అమ్మాను అయినా ఆ పాడుగంటతో ఏం పని అందామే ఆమెకి ఏం చెప్పినా అర్థం కాదు పైగా పెళ్లాంతో కూడా చెప్పకూడదని అమ్మవారి కట్టడి ఉంది కాబట్టి ఏమీ చెప్పలేదు భూమయ్య అప్పటికప్పుడు బయలుదేరి సాయంకాలానికి పొరుగురు చేరుకున్నాడు పానకాలరావు ఇంటికి వెళ్లి అతన్ని కలుసుకున్నాడు పొరబాటున తన భార్య ఇత్తడి గంటనే అమ్మేసిందని అది ఒక్కటి తిరిగి ఇచ్చేస్తే కొంత సొమ్ము కూడా ఇస్తారని పానకాలరావుని ప్రాధయపడ్డాడు భూమయ్య పానకాలరావు ఓ గుంటనక్క ఆవులిస్తే పేగులు ఎన్నో లెక్క పెట్టేస్తాడు ఇత్తడి గంట కోసం ఇంత దూరం వచ్చాడంటే ఏదో విశేషం ఉందని ఊహించాడు అబ్బే నువ్వెన్నైనా చెప్పు కొన్న వస్తువులను తిరిగిచ్చే అలవాటు లేదయ్యా పైగా ఆ గంట బాగుందని మా ఆవిడ పూజగదిలో ఉంచేసింది అంటూ అబద్ధం చెప్పాడు అంతేకాదు ఆ గంటలో ఏ విశేషం ఉందని దూరం వచ్చావో నాకు తెలియాలి అన్నాడు అతడు ఇచ్చే ఉద్దేశంలో లేడని గంట రహస్యం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడని భూమయ్య గ్రహించాడు మాటలతో పానకాలరావు దారికి రాడని అర్థమైంది అప్పటికే చీకటి పడింది ఆ గంటలో ఐదు బంగారు నాణాలు దాచుకున్నాను అందుకే ఇంత దూరం వచ్చాను అన్నాడు గంటలో డబ్బు దాచుకున్నావా నేను నమ్మాలా అంటూ పెద్దగా నవ్వుతూ ఎద్దేవా చేశాడు పానకాలరావు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్పాను కావాలంటే పందెం కాస్తాను అంటూ రెచ్చకొట్టాడు భూమయ్య పానకాలరావుకి అనుమానం వచ్చింది ఇంట్లోకెళ్లి ఇత్తడి గంటను రకరకాలుగా పరీక్షించి చూశాడు డబ్బు దాచుకోవడానికి చోటే కనబడలేదు దాంతో ధీమాగా బయటికి వచ్చాడు పందెం కాచి డబ్బు కొట్టేయాలనుకున్నాడు భూమయ్య యుక్తి ఫలించింది నువ్వు నన్ను మోసం చెయ్యలేవు నువ్వు గనుక దాచిన ఐదు వరహాలు బయటికి తీయలేకపోతే పందెం ఓడినట్టు ఎంత పందెం అన్నాడు వెయ్యి వరహాలు పందెం వేశాడు భూమయ్య తను ఓడిపోతే వెయ్యి వరహాలు ఇస్తాడు పానకాలరావు ఓడిపోతే ఆ ఇత్తడి గంటతో పాటు వెయ్యి వరహాలు ఇచ్చుకోవాలి ఇప్పుడు చీకటి పడింది నేను ఇత్తడి గంటలో దాచుకున్న నాణాలు బయటికి తీసినా నిన్నేదో మోసం చేశానంటావు అందుచేత ఊరి జనం ముందు ఉదయం వచ్చి తీసుకుంటాను అన్నాడు భూమయ్య అందుకు ఒప్పుకున్నాడు పానకాలరావు ఆ రాత్రి నిద్రపోలేదు అతడు గంటలో నాణాలు దాచిన చోటు కోసం శతవిధాలా శోధించసాగాడు అందులో ఉంటే కదా కనిపించటానికి మూర్ఖులు అంత తేలిగ్గా నిజాల్ని గ్రహించలేరు అది అమ్మవారిచ్చిన మహిమగల గంట అని తెలుసుకోలేకపోయాడు ఈ లోపల ఊరంతా పందం వ్యవహారం తెలిసిపోయింది తెల్లవారగానే ఊరి జనమంతా పానకాలరావు ఇంటి ముందు చేరిపోయారు పానకాలరావు ఇత్తడి గంటను అందరి సమక్షంలో బయటికి తెచ్చి భూమయ్య చేతికిచ్చాడు భూమయ్య తను కొలిచే అమ్మవారిని తలచుకుని గంట వాయించాడు అంతే ఠంగుఠంగున శబ్దం చేస్తూ ఐదు బంగారు నాణ్యాలు గంటలోంచి జారిపడ్డాయి భూమయ్య పందెం నెగ్గాడు పానకాలరావు ఓడిపోయాడు ఏడుపు ముఖంతో ఇత్తడి గంటను భూమయ్యకి ఇచ్చుకున్నాడు పందెం సొమ్ము వెయ్యి వరహాలు ఇస్తుంటే వారించాడు భూమయ్య ఈ సొమ్ము నాకు అక్కర్లేదు తీసుకెళ్లి నేను కులిచే అమ్మవారు గ్రామదేవత గుడికి ఖర్చు పెట్టు నీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఇత్తడి గంట చేతికొచ్చినందుకు సంబరంతో ఇంటి ముఖం పట్టాడు భూమయ్య ఇంత జరిగినా కూడా ఆ గంట రహస్యం ఎవరూ కనిపెట్టలేకపోయారు తర్వాత కాలంలో ఎన్నడూ కూడా ఇత్తడి గంట తన భార్య కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు భూమయ్య అదృష్టవంతుణ్ణి చెడిపేవాళ్ళు లేరు దురదృష్టవంతుణ్ణి బాగుచేసేవాళ్ళూ లేరన్నారు ఇందుకే కథ సమాప్తం మిత్రులరా మనుకథతో మళ్లీ కలుద్దాం